నమస్కారం, నేటి వార్తలకు స్వాగతం. ఆదోని పట్టణంలో గత నెల 27వ తేదీన తప్పిపోయిన బాలుని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను అభినందించిన ఆదోని డిఎస్పీ. గత నెల 25వ తారీఖున మన ఆదోని మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నటువంటి టూరిస్ట్ లాడ్జ్ పరిసర ప్రాంతాల నుంచి తెలుగు రాజు అన్న 5 సంవత్సరాల పిల్లవాడు, ఈయన దొడ్డి బెలగల్ గ్రామం కొసగి మండలం చెందినటువంటి పిల్లాడు తప్పిపోయినాడనే మనకి 27వ తారీఖున వచ్చిన కంప్లైంట్ మేరకు ఆదోని వన్ టౌన్లో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. అయితే మనకి ఆ టూరిస్ట్ లాడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఒక సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఆ పిల్లవాడిని తీసుకొచ్చినటువంటి ఆయన తాత తాగి అక్కడ పడిపోవటము, అక్కడ తిరుగుతున్నటువంటి పిల్లవాడిని మస్తాన్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకుపోయినట్టుగా మనకి ఆ ఫుటేజ్లో తెలుస్తుంది. ఆ ఫుటేజ్ని ఆధారంగా చేసుకొని ఈ మస్తాన్ అనే వ్యక్తి ఆలూరు మండలం మలకవెల్లికి చెందినటువంటి వ్యక్తిగా మనం గుర్తించి కేసుని ఆ విధంగా దర్యాప్తు చేయడం జరిగింది. ఈ వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా బొంబాయిలో ఈ ఎండు చేపలు ఆరబెట్టే కూలీగా పనిచేస్తూ ఆ రోజు కూడా ఈ పిల్లవాడిని భిక్షాటనకు వాడే ఉద్దేశంతో బొంబాయిలో ఈ పిల్లవాడితో భిక్షాటన చేయించాలన్న ఉద్దేశంతో బొంబాయికి తీసుకొని పోయినట్టుగా మనకి కొంత వచ్చిన సమాచారం మేరకు మనం బొంబాయికి పోలీసులను పంపించడం జరిగింది. ఆ విషయం ఆయన తెలుసుకొని మళ్ళీ భయంతో తిరిగి తప్పించుకునేదానికి ఆయన గ్రామానికే వస్తూ ఈరోజు ఉదయం సుమారు 8 గంటలకు ఆదోని రైల్వే స్టేషన్లో పోలీసులకు చిక్కడం జరిగింది. ఆయన్ని అరెస్ట్ చేసి ఈ బాయ్ మిస్సింగ్ కేసుని 363A క్లాస్ 3 కింద అంటే భిక్షాటన చేయించాలనే ఉద్దేశంతో బాలుని కిడ్నాప్ చేస్తే శిక్ష విధించేటువంటి సెక్షన్ ఇది. ఆ సెక్షన్ కింద ఆల్టర్ చేసి ఈయన ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. బాలుని క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. సార్, గతంలో అతనిపైన ఏమైనా కేసులు సార్? గతంలో అతనిపైన ఏం కేసులు అయితే లేవు. రైల్వేలో ఏదో కేసు రైస్ దొంగతనం చేసి ప్రస్తుతానికి అయితే మనకు అఫీషియల్గా ఏం లేదు. మనం మొత్తం మనకు ఒక నెట్వర్క్ ఉంటుంది, పోలీస్ నెట్వర్క్ మెసేజ్ ఇచ్చాం. దాని ఏదైనా రాష్ట్రంలో కూడా ఇతర పోలీస్ స్టేషన్ ఏమైనా దీని మీద కేసులు ఉంటే మనకు వస్తే తెలుస్తుంది. సార్, దీనిపైన పబ్లిక్ ఏమైనా చెప్పాలనుకుంటుంది? దీనికి తల్లిదండ్రులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు విన్నవించేది ఒకటే, ఈ మనకి చిన్నపిల్లల్ని 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లల్ని మనం బాధ్యతారాహిత్యంగా అట్లా రోడ్ల మీద వదిలేసి మోర్ ఓవర్ తాగి మనం స్పృహ తప్పి పిల్లల్ని అట్లా వదిలేటం అన్నది చాలా శోచనీయం, విచారకరం. ఇప్పుడు చాలా రకాల గ్యాంగ్లు, ఎస్పెషల్లీ బీహార్ బెంగాల్కి సంబంధించినటువంటి గ్యాంగ్లు మన రాష్ట్రంలోనే చాలా చోట్ల ఈ పిల్లల్ని భిక్షాటనకు, మరియు కొన్ని చోట్ల వీళ్ళని తీసుకెళ్లి అన్యాయంగా వీళ్ళ పార్ట్స్ కూడా అంటే చేతులు కాళ్ళు కూడా కొన్ని చోట్ల విరిచేసి ఇంకా ఎక్కువ సానుభూతితో ఎక్కువ దండకోవచ్చు ప్రజల నుంచి అనే ఉద్దేశంతో పిల్లల్ని కూడా కిడ్నాప్ చేస్తున్నారు. కొన్ని చోట్ల మనకి 8-9 సంవత్సరాల ఆడపిల్లలను కూడా విదేశాలకు కూడా వీళ్ళు అక్రమ రవాణా చేస్తూ వాళ్ళని ప్రాన్స్టిట్యూషన్ కూడా వాడుతున్న పరిస్థితులు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. అయితే మన సబ్ డివిజన్లో ఏం పెండింగ్ కేసులు లేనప్పుడు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల ఈ మైనర్ గర్ల్స్ మైనర్ బాయ్స్ కిడ్నాప్ అయిన కేసులు చాలా చోట్ల మన ఇంకా అండరేజ్డ్గా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఎక్కువ బాధ్యతగా మన పిల్లల్ని ఎస్పెషల్లీ మనం బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళని ఒంటరిగా వదలటం కానీ వాళ్ళని మన పర్యవేక్షణ నుంచి దూరంగా వాళ్ళని వదిలిపెట్టడం కానీ ఇలాంటి పనులు చేయకుండా బాధ్యతగా ఉంటే మన పిల్లల్ని మనం కాపాడడం అవుతుంది. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.